నమస్తే, శ్రీ వ్లాగ్స్కి స్వాగతం. అయోధ్య రామాలయం ప్రతి ఒక్కరి నోటా కూడా ఈ మాటే వినిపిస్తోంది. ఈ నెల 22వ తేదీన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తంగా ఎంచుకున్నారు. 22వ తేదీనే ఎందుకు ఎంచుకున్నారు? 22వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నారంటే శుభముహూర్తం యొక్క గొప్పతనం ఏంటి? ఇటువంటి ఎన్నో సందేహాలుంటాయి. అలాగే అయోధ్య రామాలయం యొక్క ప్రత్యేకతలు, అయోధ్య రామాలయ విశిష్టతలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నాకు తెలిసిన సమాచారం వరకు మీకు అందించడం జరుగుతోంది. ఏదైనా పొరపాట్లుంటే దయించి క్షమించగలరు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఏర్పాట్లన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఆ సీతారాములకి బహుమతులు అందుతున్నాయి. ఆలయ ప్రారంభోత్సవం ప్రాణప్రతిష్ఠకు శుభముహూర్తాన్ని నిర్ణయించారు. ప్రాణప్రతిష్ఠ ప్రధాన కార్యక్రమం 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:20 జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ఎంతో మంది ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. మరి 22వ తేదీనే ఎందుకు ఎంచుకున్నారు ముహూర్తానికి అనే దానికి కూడా మనం వివరంగా తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం చూస్తే అభిజిత్ ముహూర్తం, మృగశిర నక్షత్రం, అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగాల సంగమ సమయంలో శ్రీరాముడు జన్మించడం జరిగింది. ఈ పవిత్రమైన కాలాలన్నీ కూడా 2024 జనవరి 22న సమలేఖనమవుతాయి. ఈ కాలంలో ప్రాణప్రతిష్ఠకు లేదా అయోధ్యలోని రామమందిర ప్రతిష్టాపన వేడుకకు అనువుగా ఉంటుంది. ఇక ముహూర్త విషయానికొస్తే వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం అభిజిత్ ముహూర్తం రోజులో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన సమయం. ఇది దాదాపు 48 నిమిషాలు ఉంటుంది. 2024 జనవరి 22న అభిజిత్ ముహూర్తం 12:16 ప్రారంభమై 12:59 ముగుస్తుంది. ఈ కాలంలో పరమశివుడు త్రిపురాసురుడనే రాక్షసుణ్ణి సంహరించినందున హిందువులందరికీ కూడా ఇది శుభ సమయంగా చెప్పబడుతోంది. ఇంకా చెప్పాలంటే ఈ కాలం ఒకరి జీవితం నుంచి ప్రతికూల శక్తుల్ని తొలగిస్తుంది. అంటే ఆ సమయంలో మనం శివుణ్ణి ఆరాధించినట్లయితే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయని చెప్తారు. ఇక నక్షత్ర విషయానికి వద్దాం. మృగశిర నక్షత్రం 27 నక్షత్రాలలో 5వది. మృగశీర్ష అంటే జింక తల. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మంచి రూపాన్ని కలిగి ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. వీరు కష్టపడి పనిచేసేవారు, తెలివైన వారు. శ్రీరామచంద్రుడు ఈ నక్షత్రంలోనే జన్మించాడు. ఇక మృగశీర్ష నక్షత్రం కథ చూసుకుంటే రాక్షసులు అమరత్వం కోసం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహమైన సోమను అపహరించి కమలంలో దాస్తారు. దేవతలు సహాయం కోసం జింకల రాజు మృగశీర్షను సంప్రదిస్తారు. అతను వచ్చి చివరికి సోమను విడిపించడం జరుగుతుంది. 2024 జనవరి 22న మృగశీర్ష నక్షత్రం 3:52 ప్రారంభమవుతుంది. 2024 జనవరి 23వ తేదీన 7:13 వరకు కొనసాగుతుంది. నక్షత్రం వారం రోజుల కలయిక ఒక శుభకాలం ఏర్పడడానికి దారితీస్తుంది. మృగశీర్ష సోమవారం అంటే 22 జనవరి, ఈ రెండు కలయిక అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం శుభకాలాలను ఏర్పరుస్తుంది. ఇది సోమవారం 7:13 ప్రారంభమై మంగళవారం 4:58 వరకు కొనసాగుతుంది. ఇక ప్రాణప్రతిష్ఠకు ముందు 1 గంట పాటు యాగం అంటే అగ్ని యాగం, హవన అంటే ఆచార సమర్పణ, 4 వేదాల పారాయణం, ఇతర కర్మలు ఉంటాయి. ఈ ముహూర్తంలోని 16 గుణాలలో 10 మంచివిగా పరిగణిస్తారు. ఇలా అన్ని లెక్క చూసి మన పండితులు ఈ సుముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది. అయోధ్యలోని రామాలయంలో రాములవారి ప్రతిష్ఠకు ఈ ముహూర్తాన్ని పండితులంతా కూడా కలిసి, అంటే స్వామీజీలు, పీఠాధిపతులు వీరందరూ కలిసి నిర్ణయించారండి. ఈ సమయంలోనే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవోపేతంగా జరుగుతుంది.